హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? నాకైతే ఒక 4-5 డేస్ నుంచి అస్సలు ఒంట్లో బాగాలేదు. ఆల్మోస్ట్ బెడ్ రీడెన్లా ఉన్నా అనమాట. సో ఎక్కువ ఏమీ చేయలేదు, ఇంట్లో క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ ఏమీ చేయలేదు. సో ఇంకా వ్లాగ్స్ మీకు చూపించడానికైనా ఏమైనా ఉండాలి కదా. సో ఏ వ్లాగ్స్ కూడా నేను షూట్ చేయలేదు ఒక 1 వీక్ నుంచి. ప్రాబబ్లీ ఒక 2 డేస్ తర్వాత కొద్దిగా బెటర్గా ఫీల్ అయ్యేటప్పుడు వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ మధ్య మధ్యలో బ్రేక్స్ వచ్చినా సరే నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇవాళ ఈజీగా తయారు చేసే ఒక ట్రై కలర్ శాండ్విచ్ చేయబోతున్నాను. ఆ రెసిపీనే మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా వీడియోస్లో వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ కలెక్షన్ పార్ట్2 పెండింగ్ ఉంది కదా, అది చేద్దామని అన్నీ తీసి పెట్టాను. ఆ రోజు నుంచే సిక్ అయ్యాను. సో ప్రాబబ్లీ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ఒక 2 డేస్లో ఆ వీడియో కూడా వస్తుంది. అండ్ రేపటి నుంచి ఎవ్రీ డే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అదనమాట, మీ ఇండిపెండెన్స్ డేని ఎంజాయ్ చేయండి అండ్ ఈ రెసిపీని చూసేయండి. నేను మైక్ని చాలా దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను, ఐ హోప్ మీకు సౌండ్ కరెక్ట్గానే వస్తుంది అనుకుంటా. సో అదండి, మరి పదండి రెసిపీ చూసేయండి. మన ట్రై కలర్ శాండ్విచ్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దామండి ఫస్ట్. సో దీంట్లో మనకి కావాల్సినవి ఫస్ట్ టొమాటో సాస్, గ్రీన్ చట్నీ. ఈ గ్రీన్ చట్నీ ఇంట్లో చేసిందే అండి. ఇది ఎలా చేయాలో మన ఛానల్లో ఒక వీడియో ఉంది, దాన్ని నేను ఈ వీడియో ఎండ్లో లింక్ చేస్తాను, కావాలంటే రిఫర్ చేసుకోవచ్చు. తురుముకున్న క్యారెట్ ఆరెంజ్ కలర్ కోసం, అండ్ తురుముకున్న పన్నీర్. ఈ పన్నీర్ కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అండి, దీని వీడియో కూడా ఉంది. అండ్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్, అండ్ వైట్ కలర్ కోసం మయోనైస్. 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. ఇది శాండ్విచ్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను నేను. బ్రౌన్ బ్రెడ్ అయితే ఇంత మనకి వైట్ కలర్ రాదు, అందుకే శాండ్విచ్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ అయితే బాగుంటుంది. ఫస్ట్ మనం గ్రీన్ కలర్ కోసం స్ప్రెడ్ రెడీ చేసుకుందాము. దీనికోసం మనం తురిమి పెట్టుకున్న పన్నీర్లో గ్రీన్ చట్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దీనికి మనం ఎంత గ్రీన్ చట్నీ యాడ్ చేసుకోవాలి అనేది ఏం లేదండి, మనకి ఈ పన్నీర్ మొత్తం కోట్ అయిపోవాలన్నమాట గ్రీన్ కలర్ తోటి. అలా అయ్యేవరకు 2-3 స్పూన్స్ ఎంత మనకి రిక్వైర్మెంట్ ఉందో అంత గ్రీన్ చట్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్పైసీగా బాగుంటుంది ఈ చట్నీ. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేశానండి. సో ఈ పన్నీర్ అంతా చక్కగా కోట్ అయిపోయి మనకి గ్రీన్ కలర్లో రావాలన్నమాట. మనం ఈ ప్రాసెస్లో ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయట్లేదండి. సో మన గ్రీన్ కలర్ స్ప్రెడ్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఆరెంజ్ది ఎలా చేయాలో చూద్దాము. మనం తురిమి పెట్టుకున్న క్యారెట్లో ఒక 2 స్పూన్స్ టొమాటో సాస్ యాడ్ చేసుకోవాలి. సాస్ అయినా కెచప్ అయినా ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు మనకి కలర్ ఇవ్వడానికండి ఇది. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి ఆరెంజ్ స్ప్రెడ్ కూడా రెడీ అయిపోయినట్లే. అండ్ ఈ స్వీట్నెస్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కొద్దిగా ఒక చిటికెడంతా బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకుందాము. కొంచెం మిరియాల పొడి వేసుకోవడం వల్ల స్పైస్ వస్తుంది. క్యారెట్ కూడా స్వీట్గా ఉంటుంది అండ్ టొమాటో సాస్ కూడా కొద్దిగా స్వీట్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది, ఈ స్ప్రెడ్ కూడా రెడీ అయిపోయింది. అండ్ బ్రెడ్ తీసుకొని వాటి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి. ఇలాంటి శాండ్విచెస్కి మనకి ఎడ్జెస్ లేకుంటేనే బాగుంటుంది. మన బ్రెడ్ రెడీగా ఉంది, 4 పీసెస్ తీసుకున్నాను. సో 1 బై 1 మనం ఇప్పుడు స్ప్రెడ్ అప్లై చేస్తూ స్టాక్ చేసుకుంటూ పోదాము. ఫస్ట్ లేయర్గా మనం గ్రీన్ కలర్ స్ప్రెడ్ని యాడ్ చేసుకుందాము. మనం పన్నీర్తో రెడీ చేసుకున్నాం కదా, దాన్ని మొత్తం బ్రెడ్ మీద అప్లై చేసుకోవాలి. అండ్ కార్నర్స్ వరకు అప్లై చేసుకోవాలండి. మనకి కట్ చేస్తే కలర్ కనిపించాలి కదా, చూడ్డానికి కూడా మనకి కలర్స్ తెలియాలి. సో మధ్యలోనే కాకుండా ఎడ్జెస్ వరకు రావాలి. ఈవెన్గా పెట్టుకోవాలన్నమాట. మనం వీటికి రీప్లేస్మెంట్స్ ఉంటాయండి. లైక్ పన్నీర్ లేదనుకోండి ఇంట్లో, మనం కీరా దోసకాయని తురుముకొని వాడుకోవచ్చు దాంట్లో గ్రీన్ చట్నీ కలుపుకొని.
ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం తయారు చేసుకోవచ్చండి. ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ లేయర్గా మనం వైట్ కలర్ కోసం మయోనీస్ యూజ్ చేసుకుందాము. ఇది షాప్ నుంచి తెచ్చిన మయోనీజే అండి, జస్ట్ ప్లెయిన్ వన్ అన్నమాట. దీన్ని కూడా ఎడ్జెస్ వరకు అప్లై చేసుకోవాలి, మనకి దూరం నుంచి చూసినా సరే ఆ వైట్ కలర్ కనిపించాలన్నమాట. మనం ఆరెంజ్ కలర్ కోసం కూడా ఆరెంజ్ మయోనీస్ ఉన్న యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లేయర్ పెట్టేటప్పుడు మనం దాని మీద బటర్ అప్లై చేసుకుందాము. రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ కాబట్టి మనకి ఎక్కువగా కూడా అవసరం పడదు అండ్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ శాండ్విచ్ని అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, వాళ్ళకి బాగుంటుంది. ఇండిపెండెన్స్ డే రోజు ఇలా ట్రై కలర్లో మనం స్నాక్స్ చేసి ఇచ్చామంటే. సో మన వైట్ కలర్ కూడా రెడీ అయిపోయింది, వైట్ లేయర్. అండ్ ఆరెంజ్ లేయర్ కోసం మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ మిక్చర్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఎడ్జెస్ వరకు రావాలి బట్ బయటికి రాకూడదు, అలా మనం పెట్టుకోవాలన్నమాట. ఇది స్కూల్ స్నాక్గా కూడా పెట్టవచ్చండి, నాట్ ఓన్లీ ఆన్ ఇండిపెండెన్స్ డే, బట్ ఇండిపెండెన్స్ డే రోజు స్పెషల్గా ఉంటుంది. స్కూల్ స్నాక్గా కూడా ఇది చాలా హెల్దీగా పనికొస్తుంది, హెల్దీ శాండ్విచ్గా. మన టాప్ లేయర్ బ్రెడ్ మీద కూడా బటర్ అప్లై చేసుకోవాలండి. మనం ఈ రెసిపీలో ఎక్కడ కూడా ఎక్స్ట్రా సాల్ట్ యాడ్ చేయట్లేదు. మనకి బటర్లోనూ సాల్ట్ ఉంటుంది, బ్రెడ్లోనూ సాల్ట్ ఉంటుంది, అండ్ మనం తీసుకున్న అన్ని కెచప్ కానీ మయోనైస్ కానీ సాల్ట్ ఉంటుంది కదా, సో నో సాల్ట్ అన్నమాట. ఇప్పుడు మన లేయర్స్ అన్నీ రెడీ అయిపోయాయండి, వీటిని నీట్గా స్టాక్ చేసుకొని మధ్యలోంచి కట్ చేసుకోవాలి. ట్రయాంగిల్ లాగైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే మధ్యలో నేను కట్ చేస్తున్నట్లయినా కట్ చేసుకోవచ్చు. నేను ఫ్లాగ్ లాగా అపీరెన్స్ రావడం కోసం మధ్యకు కట్ చేస్తున్నాను. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా కనిపిస్తున్నాయో కలర్స్. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో. బట్ ఒకవేళ అపీరెన్స్ కోసం ఇంకా బాగా కలర్స్ కనిపించాలంటే ఒక్కొక్క లేయర్లో మనం ఏవైతే స్ప్రెడ్లు వాడామో మళ్ళీ ఒకసారి పైనుంచి అలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. గ్రీన్ చట్నీ, మయోనీస్, కెచప్ అలా పెట్టుకున్నామంటే చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది. నేను అలా మళ్ళీ పైనుంచి అప్లై చేశాను, దానివల్ల చూడ్డానికి బాగా కనిపిస్తుంది. చూసారా డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. సో ఇవాళ మీ ఇండిపెండెన్స్ డే రోజు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా లేదంటే మన కోసమైనా సరే ఈ శాండ్విచ్ని తీసి చేసుకొని ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్తీ, బీ హ్యాపీ. బాయ్ అండి.